బాగుంది బాగుంది సస్పెన్స్ సినిమా అయితే పర్లేదన్న బానే ఉంది పర్లే కొత్త తీసుకుండు హీరో అయితే వేస్ట్ బాయ్ వచ్చి వేస్ట్ అసలు ఏమీ లేదు సినిమాలో చెప్తున్నా కదా 300 టికెట్ వేస్ట్ అంత నార్మలే అంత నార్మలే వేస్ట్ యావరేజ్ వేస్ట్ అరస్టనా ఏం బాగాలేదన్న అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మూవీ ఇట్లా ఉంటుందని చెప్పి అసలు స్టోరీ బాగాలేదు చెప్పాలంటే దారుణంగా ఉంది సూపర్ మస్త్ ఉంది సినిమా ఆ కిరాక్ ఉంటది ఇంట్రెస్ట్ ఉంటది సినిమా చెస్ అంటే వాళ్ళ మైండ్ సెట్ బాగుంటుంది కిరాక్ ఉంటుంది చిపాడేసారు స్టోరీ ఇంకా బాగుంది బాగుందన్న సినిమా క్లైమాక్స్ బాగా పెట్టండి సూపర్ ఉంది సినిమా లాస్ట్లో క్లైమాక్స్ బాగుంది సరి ఉంది సినిమా డైరెక్టర్ బాగుంది ఇయచ్ అన్న 4 ఇయచ్ రేటింగ్ 4 ఇయచ్ सूपर हाईलैटे लास्ट क्लाइमेक्स बहुत चेस परंग चला बहुत नितिन मंचा ऐक्टिंग चला बहुत सिम बहुत प्रिय वारियर अंत लेनी टिस्ट वेस्ट चपगानी हाईलैट తెలుసైతే ప్రియవారియరు టెర్రరిస్ట్ కిందన్న ఆ టెర్రరిస్ట్ మొత్తానికి సినిమా అయితే హైలైట్ ఉందన్న సూపర్ అన్న ఆ ఏనన్నా మూవీ చాలా బాగుంది మూవీ చూడొచ్చు వన్ టైం చూడొచ్చు ఇద్దరు యాక్టింగ్ మన రకుల్ ప్రీత్ యాక్టింగ్ సూపర్ అండి లాయర్ గా ఒక మామూలుగా మన సినిమాలో ఇస్తాం గానీ ఒక హీరోయిన్ మామూలుగా ఆడుకుంటా మామూలుగా అంటే చూపిస్తారు మామూలుగా కాక ఇక్కడ మాత్రం ఒక ఆమె లాయర్ గా చేయడం యాక్టింగ్ చాలా బాగుంది నితిన్ కూడా చాలా బాగా చేస్తారు చాలా బాగుంది సినిమా పవన్ కళ్యాణ్ పట్టలేదు ఈ సినిమాలో పెట్టలేదు మామూలుగా అయితే పెట్టేవాళ్ళు మామూలు సాంగ్స్ కూడా చాలా ఒకటో రెండో ఉన్నాయి అంతే ఎక్కువ లేవు సాంగ్స్ కూడా సినిమా చాలా బాగుంది చూడొచ్చుకుంటాయి చూడాలి సినిమా కిరాక్ ఉంది సినిమా అయితే ఆడ వరల్డ్ ప్రేరితో ఆడతారు నితిన్ భయ్య సూపర్ సినిమా బాగుందన్న నితిన్ యాక్టింగ్ సూపర్ అస్సలు బాగా అట్టర్ ఫ్లాప్ చెక్ చెక్ సినిమా బ్రదర్ బాలే మూవీ అయితే అస్సలు అయితే అస్సలు నచ్చలే మేము అసలు ఫ్యాన్స్ మేము చాలా అట్ అవుతున్నాం అసలు అంటే ఎందుకంటే అసలు మొత్తం సినిమా మొత్తం దాంట్లోనే ఉంది ఇదో సస్పెన్స్ ఎక్స్‌పెక్టేషన్ ఇంకోటి మొత్తం చేయలేం సినిమా 150 రూపాయలు టికెట్ వేస్ట్ 150 అంటే లేట్ గా వచ్చిన వాళ్ళకి 350 తెలుగ మాకైతే బాలే మొత్తం తెలిసినే బ్రదర్ మొత్తం తెలిసినే వెర్తే మేము ఏం చూడాలి మేము చూడాలి అనుకొని వచ్చేది వేరు మీరు చూపించేది వేరు ఏం చూపించింది మోసం చూపించింది పాకిస్తాన్ మోసం చూపించింది రూపీసింగ్ ఏం చూపించింది అడ్వకేట్ చూపించింది బెయిల్ చూపించింది గెలిచిందా లేదా మొత్తం మీద మొత్తానికి వాడు ఎస్కేప్ అవుతాడు హీరో ఎస్కేప్ అవుతాడు అంతేనా బెయిల్ ఏం రాదు సినిమా ఏం లేదు బెయిల్ రాదా బెయిల్ కూడా రాదు వాడు ఎస్కేప్ అవుతాడు వేస్ట్ అసలు జైలు కిందకి వెళ్తాడు అది వీని మీద దొబ్బుతారు నాంది మూవీ లాగా అంతేనా నాంది 2 నాంది 2 వేస్ట్ అన్న మూవీ బాలే వేస్ట్ మా హీరోని ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేము కానీ నాకు అన్న మా హీరోని అసలు ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేము కానీ హీరో ఇట్లా ఇందుట్లో ఏమిట్టు లేదు అసలు ఏదో చీటింగ్ చేసి గేములు గెలుస్తాడు ఇంకా మొత్తం చీటింగే ఉంది సినిమా అంతా ఇటువంటి నితిన్ని చూడాలనుకోలేదు మేము ఒకప్పుడు దిల్ నితిన్ని చూడాలనుకుంటున్నాం మళ్ళీ నితిన్ తిరిగి రావాలి మళ్ళీ ఇంకా పెట్టుంటే అయిపోతుండే వే అంతా చాలా పిక్ యాక్టింగ్ అయితే పీక్స్ ఇంకేం చెప్పలేము మూవీ గురించి చాలా బాగుంది నిజంగా ఆల్రెడీ ట్రైలర్ ఇంకా టీజర్లో చూసినట్టే సేమ్ అంతే బాగుంది క్యారెక్టర్ మెయిన్ హీరోయిన్ ఎవరు అనుకోవచ్చు ప్రియ వారియర్ ఆ సినిమా చూడాలి గెస్ట్ అపియరెన్స్ అనుకోండి ఇంకేముంది చాలా బాగుంది సినిమా చెక్ చాలా బాగుంది సినిమా నితిన్ చెక్ మేట్ పెట్టేశాడు అందరికి చాలా బాగుంది సినిమా ఫస్ట్ హాఫ్ సూపర్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అయితే అద్భుతంగా ఉంది అసలు ఎక్స్పెక్ట్ చేయము చాలా బాగా తీశారు సినిమా మంచిగా అందరూ థియేటర్లో చూడవచ్చు ఓటీటీలో చూడాల్సిన సినిమా కాదు తప్పకుండా థియేటర్లోనే చూడాలి ఒక కంటెంట్ వైజ్గా ఇదే ఈ మధ్య సినిమాల్లో కంటెంట్ వైజ్ ఇదే టాప్ చాలా బాగుంది సినిమా డైరెక్టర్ టేకింగ్ అయితే సూపర్ చంద్రశేఖర్ రెడ్డి గారు సూపర్ రేటింగ్ ఎంత 4.5 5K 4.5 ఈజీ ఇవ్వచ్చు చాలా బాగుంది సినిమా కొంచెం కొత్తగా ఉంటుందండి సినిమా స్క్రీన్ ప్లే అనేది దాంతో బాగుంటుంది నితిన్ ఇంతకుముందు సినిమాల కన్నా ఇది బాగా చేశాడు ఓకే బాగానే ఉంది నితిన్ యాక్టింగ్ బాగానే ఉంది బాగానే ఉంది నితిన్ యాక్టింగ్ మంచి మంచిగా లేదన్న మూవీ అసలు ఇంకో చూడకూడదు సినిమా
అన్న ఇది నితిన్ 100% జస్టిస్ చేసింది అన్న రోల్కి. మీరు హీరోయిన్ గురించి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళకండి. అండ్ బ్లాక్ బస్టర్ అయితే పక్కా. నితిన్ రోల్కి మాత్రం నితిన్ రోల్ మాత్రం సూపర్. అండ్ మూవీలో కొన్ని 2-3 రోల్స్ ఉన్నాయి, అవి కూడా చాలా బాగా చేశారు. బీజిఎం సూపర్, ఫస్ట్ హాఫ్ అయితే సూపర్. ఫస్ట్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండే, సెకండ్ హాఫ్ కొంచెం గ్రిప్ తగ్గింది అనుకున్నా, కానీ ఓవరాల్గా అయితే స్టోరీ బాగుంది, అంత ఫినిషింగ్ కూడా అంత బాగుంది. చంద్రశేఖర్ రియాలిటీ పక్క బ్లాక్ బస్టర్ ఇచ్చేసాడు నితిన్కి. థ్యాంక్ యూ. ప్రియ వారియర్ అంటే తన రోల్కి ఎక్కువ ప్రామినెన్స్ ఉండదు, కానీ తనకి ఇచ్చినంత తన చాలా తక్కువ స్క్రీన్ టైం ఆమె. ఓకే, తన రోల్ మట్టుకు మనకు తను ఓకే చేసింది, బాగానే చేసింది. రేటింగ్ ఇవ్వచ్చు అన్న 4-4.5 వరకు ఇవ్వచ్చు, 5కి కళ్ళు మూసుకొని ఇచ్చేయచ్చు. రకుల్ ప్రీత్ తన లాయర్ క్యారెక్టర్కి మాత్రం ఇచ్చి పర్ఫెక్ట్ జస్టిస్ చేసింది. తను అంటే మనము రకుల్ ప్రీత్ వేరే, అంటే హీరోయిన్ లాగా మాత్రం ఊహించుకోకండి రకుల్ ప్రీత్ని. మెసేజ్ ఓరియంటెడ్ అంటే ఇప్పుడు టాలెంట్ని గుర్తించినాడు, పక్క ఎదుగుతాడన్న పైకి. అంతే, టాలెంట్ ఉన్నాడు, ఆ టాలెంట్ కరెక్టే యూజ్ చేసుకుంటే కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తే మాత్రం పక్క హై పొజిషన్లో ఉంటాడు. మీరు ఆవేశంతో పని చేయకుండా కొంచెం ఆలోచనతో పనిచేస్తే మంచి పొజిషన్లో ఉంటారని అర్థం చేసుకోవచ్చు. అన్న మొత్తం మీకు అంటే హీరో చెస్ ప్లేయర్ కాబట్టి చెస్కి రిలేటెడ్ ఉంటుంది కాబట్టి చెక్ మాత్రం 100%. అండ్ వాళ్ళు ఏమంటారు విలన్ ఇన్ ద సెన్స్ వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్కి ఎలా చెక్ పెట్టి ఎలా తప్పించుకుంటాడు అన్నది మాత్రం హైలైట్. టైటిల్ మాత్రం 100% యాప్ట్ అయింది అన్న సినిమాకి. థ్యాంక్ యూ. పర్లేదన్న, పర్లేదు, నార్మల్గా ఉంది మూవీ. ఒక చెస్ గేమ్ ఆడేటప్పుడు అయితే ఇంట్రెస్టింగ్ ఉంది మూవీ, నార్మల్ టైం అంతా పర్లేదు. అంత ఓకే, 3 ఇవ్వచ్చు అన్న, 5 3 ఇవ్వచ్చు. బాగుంది, బాగుంది. లేదంటే మిగతా గోల్ గోల్ నితిన్ అని బాగా చేశారు, పర్లేదు. థ్యాంక్ యూ. యావరేజ్ జైలే, అసలు చాలా కొంచెం మంచిగా లాగ్ అని అసలు బయటపడతారు అనేది సినిమా. అదే నితిన్ని జైల్లో వేస్తారు ఫేక్ అది చేసి, ఆయన మళ్ళీ బయటికి వెళ్ళి వస్తారని సినిమా అంతా. అందరు బాగున్నారు సినిమా. రైటింగ్ 4/5 నాకు చాలా ఇష్టం, చాలా బాగుంది. సినిమాలో లాస్ట్ ట్విస్ట్ చాలా బాగుంది. సినిమాలో యాక్టింగ్ చాలా మంచిగా చేశారు. నితిన్ చాలా డిఫరెంట్గా చేశాడు ఇది, ఇంకా స్పోర్ట్స్ అనేది చాలా డిఫరెంట్గా చేశాడు. తను రకుల్ ప్రీత్ సింగ్ కూడా చాలా బాగా చేసింది. స్టోరీ చాలా బాగుందండి. ద డైలాగ్స్ వర్ వెరీ గుడ్ అండ్ ద డెలివరీ వాజ్ సో గుడ్ అండ్ ద సాంగ్స్ వర్ వెరీ గుడ్. ఇట్ ఈస్ 5/5. సూపర్ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. డైరెక్టర్ చంద్రశేఖర్ గారు ఫుల్ కాన్ఫిడెన్స్తోనే కాన్సెప్ట్తో తీశాడు. నితిన్ రోల్ బాగుంది. మన రకుల్ ప్రీత్ సింగ్ కూడా బాగా యాక్టింగ్ చేసింది. సూపర్ డూపర్ హిట్ మూవీ కాన్సెప్ట్. అర్థం కాల బాగుంది. బీజిఎం కానీ డిపో కానీ ఎక్సలెంట్ ఉంది. కూల్ మూవీ, చూడవచ్చు, 2 times చూడవచ్చు. 4 ఇచ్చారు. మేము చేసాం కాబట్టి షూటింగ్లో అప్పుడు. సో నైస్ పర్సన్, నైస్ మూవీ. చెస్తో కూడా మనం మూవీ చేయొచ్చు అనేసి సార్ మనకి అందరికి చెప్పారు. థ్యాంక్ యూ. అంటే మేము ఆల్రెడీ చెస్ ఛాంపియన్స్ కదా, మేము నేర్చుకొని ఆ మూవీలో వెళ్ళి చేసాం. చెస్గా గేమ్ ఆడాం కదా, అలా తెలుస్తుంది మాకు. ప్రియ వారియర్ టెర్రరిస్ట్ యాక్చువల్గా, కానీ లాస్ట్ తనది లాస్ట్లో హైలైట్ అయింది కాబట్టి అంత లేదు. తన రోల్ చిన్న రోల్ కాబట్టి అంత హైలైట్ తనకు కాలేదు అనిపించింది. రకుల్ ప్రీత్ నైస్ యాక్టింగ్ చేశారు, లాయర్గా చాలా బాగా చేశారు. మెసేజ్ ఓరియంటెడ్ అంటే ఏదో ఒకటి లైఫ్లో సాధించాలని. చెస్ త్రూ కూడా నేర్చుకోవచ్చు. టెర్రరిస్ట్ లాగా వెళ్ళి కూడా మంచి చెస్ ప్లేయర్ ఆడాం అది నాకు నచ్చింది. నాకేం నచ్చేదని ఏం లేదు, బికాస్ మేము కూడా చెస్ వాళ్ళమే కాబట్టి నాకు చాలా నచ్చింది. నేను 4.5 ఇస్తాను. థ్యాంక్ యూ. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవాన్, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV.